అసిస్టెంట్ కమిషనర్ కే కృష్ణప్రసాద్ సస్పెండ్ చేయబడిన సందర్భంగా షణ్ముఖ జ్యువెలర్స్ అధిపతి ధనశేఖర్ ఏసీపీకి లంచం ఇచ్చినట్టు సాక్ష్యాధారాలతో రుజువు కావడం వల్ల ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నుంచి షణ్ముఖ జ్యువెలర్స్ పరిసరాల్లో ఉన్న చిన్న చిన్న దుకాణాలన్నీ మళ్ళీ కొనసాగించవచ్చునని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అదేం చూస్తారా, ఎప్పుడో ఒకడు మన విషయాలన్నింటిలో తలదొచ్చి మనతో చడుగుడు ఆడుకుంటున్నాడు. చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. రాజా ఏ రోజైతే ఇంట్లో కాలు పెట్టాడో ఆ రోజు నుంచి మనకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. అంటే ఈ పనులని చేస్తున్నది రాజా అంటావా? ఎందుకు కాకూడదు అంటున్నాను. ఇంతవరకు ఫోన్ లో బెదిరించేవాడు డబ్బడికి బ్లాక్మెయిల్ చేయడం లేదు, ప్రజలకు మంచి చేయమంటున్నాడు, చేయలేదంటే పనిష్మెంట్ ఇస్తున్నాడు. కరెక్టరా అన్నయ్య, నువ్వు ఇంకొక విషయం గమనించావా? ఆ ఫోన్ వచ్చినప్పుడల్లా రాజా మన పక్కన ఉండటం లేదు. ఏ రాజా? అన్నయ్య, అన్నయ్య, నీకు ఫోన్ వచ్చిందన్నయ్య. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? నీకే ఫోను, ఎవరో ముఖ్యమైన వ్యక్తట, నీతో మాత్రమే మాట్లాడాలట. హలో. ఏంటమ్మా డాక్టర్, నా నెక్స్ట్ టార్గెట్ నీకు టార్ పుట్టించడమేనమ్మా? ఏ పిచ్చనా కొడుకురా నేను డాక్టర్ని చేసింది, వాడిని ముందు చెప్పుతో పట్టాలరా? కేవలం డబ్బు కోసం అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటావా? నిన్ను మంచి డాక్టర్ గా మార్చేంత వరకు మనకి నో రెస్ట్ అమ్మా. అన్నయ్య ఏంటన్నయ్య ఫేస్ అదో టైప్ లో పెట్టావు, ఫోన్ లో ఎవరన్నయ్య? వాడేరా ఆ రాస్కల్, నన్ను కూడా బెదిరిస్తున్నాడు. రాయ్, ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? తప్పు చేసిన నిన్ను ఎక్కడికి వెళ్ళినా వేటాడి వెంటాడి కొడతానరా, అదేరా నా పని. రాయ్, ఎందుకురా మా అన్నయ్య టార్చర్ చేస్తున్నావు? ధైర్యం ఉంటే నాతో మాట్లాడరా. ఎలా కుదురుతుందిరా, క్యాసెట్ పూర్తయిపోయింది కదా. అవును, అక్కడ రియాక్షన్ ఎలా ఉందిరా? సూపర్ 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 అయన్ రాంబో రాజ్కుమార్ కనల్ కన్నన్. అంతెందుకు, దశావతార హాలీవుడ్ ఫైట్ మాస్టర్ వరకు నాకు మంచి ఫ్రెండ్స్. ఈ పిచ్చి వేషాలు నా దగ్గర వైకు. ఏయ్, నువ్వు నిజంగా మగాడివైతే ఒక్కడికే పుట్టుంటే ఆటంకి వెతలో ఫోన్ లో మాట్లాడకుండా మగ్గాడలా నా ముందుకొచ్చి మాట్లాడరా. ఫోన్ పెట్టే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. హలో హలో, పెట్టేశాడు. ఏమన్నాడ్రా? దగ్గులబాజీ ఇచ్చిన డోస్ కి దిమ్మ తిరిగి ఫోన్ పెట్టేశాడు. అన్నయ్య, మన ఫ్యామిలీకి బాగా దిష్టి తగిలింది అన్నయ్య, అందుకే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి మీకేం కాకూడదని దండం పెట్టుకుని ప్రసాదం తీసుకొచ్చాను. అయ్యయ్యో, వెంకటేశ్వర స్వామి ప్రసాదం అడ్డంగా పెట్టుకోకూడదు, నిలువుగా పెట్టుకోవాలి. నువ్వు పెట్టుకోవాల్సిన టోపీ కాదమ్మా, నామో. నువ్వురా గోవింద. ఇదిగో, చెరిగిపోతే మళ్ళీ పెట్టుకోండి.